అందరికి నమస్తేనల్ల, వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. ఆంధ్రాలో ఎవరు గెలుస్తారని మాస్తు బెట్టింగులు నడుస్తున్నాయి. ఎవరి కాళ్ళు మేమంటే మేమని సంబురాలకు తయారైతాండ్రు. వైసీపీ వాళ్ళు అయితే పటాకులు కూడా తయారు పెట్టుకుండ్రు. సీఎం జగన్ అన్న కూడా సంబురాలకు సిద్ధంగా అనని పిలుపునిచ్చిండు. ఇక ఇది ఇట్లుంటే లక్ష్మీ పార్వతమ్మ కూడా సీఎం మల్ల జగనే అంటున్నది. ఇలా ఎన్టీఆర్ సార్ జయంతి కదా, హైదరాబాద్ ట్యాంక్ బండి ఎన్టీఆర్ ఘాటికాడికి ఎన్టీఆర్ సార్ కొడుకులు బిడ్డలు చిన్న ఎన్టీఆర్ అన్న అందరు పోయిండ్రు. ఇక ఎన్టీఆర్ సార్కు నివాళులు పట్టిండ్రు. ఇక లక్ష్మీ పార్వతమ్మ కూడా ఎప్పటిలెక్కనే ఒంటిగా పోయి భర్త సమాధి కాడ నివాళులు అర్పించింది. ఇక బయటకు వచ్చి మాట్లాడుకుంటా ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా జగన్కే ఉంటాయి. కుట్రలు చేసే కూటమి బాబుకు ఉండయి, అది జగమెరిగిన సత్యం. ఆంధ్రాలో కూడా మళ్ళీ జగనే సీఎం కాబోతుండు, అట్లా ఎసొంటి అనుమానమే లేదని చెప్పుకొచ్చింది. రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.